పుట్టిన పిల్లవాడికి ఎవరు చెప్పారు పాలు తాగాలని? ఎవరైనా నేర్పారా? వాడు అమ్మ స్తన్యంలోంచి పాలు ఎలా స్వీకరిస్తున్నాడు? అలాగే ఆయన కూడా పండు కోసం చూశాడు. ఆయన ఇలా తలెత్తి చూశారు పైకి, అరుణారుణ కాంతులతో సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు. చూశారు, అబ్బా ఎంత ఎర్రటి పండు అనుకున్నారు. వాల్మీకి మహర్షి అన్నారు, జపాకుసుమముల గుత్తి అన్నారు. ఎంత గొప్పగా వేస్తారో నిజంగా ఉపమానం వాల్మీకి మహర్షి దగ్గరే నేర్చుకున్నాడు కాళిదాసు. జపాపుష్పముల గుత్తి అలా ఉన్నాడు ఎర్రటి బింబం. ఎప్పుడైనా సముద్రపుడ్డును చూడాలి మీరు సూర్యబింబాన్ని. పైకి వచ్చేటప్పుడు స్త్రీ లలాటమునందు పెట్టుకున్న కుంకం బొట్టు ఎలా ఉంటుందో మొదట అలా వస్తాడు ఎర్రగా అరుణారుణ బింబం. ఆ కాంతులే పడతాయి ఆకాశం అంతా. అటువంటి ఎర్రటి బింబాన్ని చూశారు. ఓ ఇంత ఎర్రగా ఉందండి, ఇది మంచి పండు, నేను తినాలనుకున్నారు. తినాలని అందరు అనుకుంటారు, శైశవము అంటారు, తెలియని తనం. కానీ తినాలి అనుకోగానే ఎగరడం మొదలుపెట్టారు. ఎలా అంటే కొన్ని వేల యోజనములను అధిగమించగలిగిన వేగంతో వెళ్ళిపోతున్నారు. వెనక కొడుకు పరిగెడుతుంటే ఉరే 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 తండ్రి వెంట పడినట్టు ఇంత వేగంగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా పుంజేసుకుంటాడు ప్రకాశం. ఇప్పుడే పుట్టిన పిల్లవాడు ఎక్కడ దాహమే హేస్తుందో ఆ సూర్యుని యొక్క తాపానికని భయపడి వెనక నుంచి వాయువు తండ్రి చల్లటి స్వరూపాన్ని పొంది చల్లటి గాలి వేస్తూ వెంట పెడుతున్నాడు. ఈయన గబగబగబగబా సూర్యబింబం దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సూర్యబింబాన్ని పట్టుకున్నాడు. సూర్యుడు ఒక్క క్షణం ఆలోచించాడు, కాల్ చెయ్యాలి, నన్ను ముట్టుకున్నాడు, వెంటనే భస్మ అయిపోవాలి, సంపన సంపత్త. మహర్షి ఒక అద్భుతమైన మాట వేశారు, అది మహాత్ములకు ఉండవలసిన లక్షణం, ఒక వ్యక్తి పెరుగుతున్నప్పుడు నేర్చుకోవలసినటువంటి లక్షణం. వీరికి దోషములకు సంబంధించినటువంటి జ్ఞానము లేదు అన్నారు. శిశువుని కోప్పడకూడదు, వాణ్ణి కొట్టేయడం వాణ్ణి తిట్టేయడం చేయకూడదు. ఎందుకంటే వాడికి దోషం అనగా ఏమి వాడికి తెలియదు. అదోషజ్ఞత్వం, వాడికి పాపం ఇది తప్పు ఇది చేయకూడదు అని వాడికి తెలిస్తే కదా వాడు చేయకుండా ఉండడం. అసలు వాడికి ఏం తెలియదు కాబట్టి వాడు శిక్షకి అర్హుడు కాడు. పైగా ఎంత శిక్షకి అర్హుడు కాకపోయినా లోకానికి వెలుతురు ఇచ్చేటటువంటి నన్నొచ్చి పట్టుకుంటే ఊరుకోవచ్చా? ఊరుకుంటాను. ఎందుకో తెలుసా? అసలు ఈయన ఆవిర్భావమే దేవతా కార్యం కోసం జరిగింది, అందుకని నేనేం చెయ్యనన్నాడు సూర్యుడు. అంటే కోపం తెచ్చుకుంటే కారణం ఉండాలి, కోపాన్ని ఉపశమిస్తే విడిచిపెట్టేస్తే కారణం ఉండాలి. కోపం తెచ్చుకునే మనసు ధర్మంతో తెచ్చుకుంటే కోపాన్ని విడిచిపెట్టే మనసు వెన్నముద్దంత మెత్తగా ఉండాలి. రామాయణం చదివికున్న వాళ్ళకి, రామాయణం జీర్ణమైన వాళ్ళకి జీవితంలో కోపాన్ని విడిచిపెట్టడం కూడా ఎంత అవసరం అర్థం అవుతుంది. పట్టు పట్టు కూర్చోకూడదు కోపంతో, విడిచిపెట్టేసేయాలంటే. యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్యతే అంటారు హనుమ. పావు తన ఒంట్లో పుట్టిన కుబుసాన్ని తానే వదిలేసినట్టు నిజమైనటువంటి సాధకుడు తనలోంచి పైకొచ్చిన కోపాన్ని తాను వదిలిపెట్టేయాలి. సందర్భం చూసి పట్టుకు కూర్చోకూడదు అంటారు. అందుకే సూర్య భగవానుడు ఆ హనుమ జోలికి వెళ్ళలేదు. ఆయన అది పంటను కొని దాన్ని పట్టుకుని తినబోతున్నారు. ఆ రోజు పర్వం రాహు వచ్చాడు సూర్యబింబాన్ని గ్రసించడానికి. ఒక్కసారి రాహు వంక చూశాడు. ఓహో బాల్య చాపల్యం కాదు, పిల్లలు చూడండి ఇది పట్టుకుంటారు వదిలేస్తారు ఇంకోటి పట్టుకుంటారు. అలా దీనికన్నా రాహు బాగున్నాడని ఏరి రాహు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే పుట్టిన పిల్లవాడు, ఇంకా కొద్ది నిమిషములైంది, కానీ ఆయన తేజస్సు చూసి, ఆయన బలం చూసి, ఆయన వేగం చూసి, ఆయన జవం చూసి రాహు అడిగిపోయాడు. అడిగిపోయి స్వర్గలోకానికి పరిగెత్తాడు. ఇంద్రా 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 అని అరుస్తూ వెళ్ళాడు. ఇంద్రుడు దిగ్గున లేచి ఏమైందన్నాడు. నువ్వు నాకు వరం ఇచ్చావు, పర్వదినాల్లో సూర్యబింబాన్ని గ్రసించవచ్చన్నావు, ఇవాళ నేను వెళ్ళేటప్పటికి ఇంకొకడు కూడా తింటున్నాడు, కాబట్టి నువ్వు మాట తప్పావన్నాడు. నేను మాట తప్పలేదు, సూర్యబింబాన్ని గ్రసించే అధికారం ఎవరికి లేదు, ఒక్క నీకే ఇచ్చాను పర్వదినంలో, కాబట్టి నేను వస్తాను పదని. అబ్బో నాలుగు దంతములతో ఉంటుంది, మదజలాన్ని స్రవిస్తున్నటువంటి తెల్లటి ఐరావతం ఎక్కి బయలుదేరాడు రాహువుని తీసుకుని. సూర్యబింబం దగ్గరికి వచ్చాడు ఇంద్రుడు.
ఈ రాహువు వెళ్ళిపోగానే మళ్ళీ రాహువుని విడిచిపెట్టి మళ్ళీ సూర్యబింబాన్ని పట్టుకున్నారు హనుమ. చూసి ఇప్పుడు మళ్ళీ రాహు వచ్చాడు, ఉదయం మళ్ళీ వచ్చింది రా ఈ పండుని, మళ్ళీ రాహు దగ్గరికి వెళ్ళారు. ఆ రాహు భయపడి ఇంద్రా 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 అంటూ ఐరావతం దగ్గరికి పరిగెత్తాడు. ఒరే ఈ పండు కన్నా ఇంకా బాగుందిరా, ఇది ఏదో తెల్లగాను అని చెప్పి ఏలూరు పట్టుకున్నారు. ఐరావతాన్ని పట్టుకుని కొరకపోతున్నారు. అరే ఈ ప్రాణి లోకంలో ఎప్పుడు వచ్చింది, ఎంత వేగంగా ఎలా పైకి వచ్చింది, ఎలా పట్టుకుంది సూర్యబింబాన్ని, ఇది నా ఐరావతాన్ని గ్రసించేస్తోంది, ఇక ఉపేక్షించకూడదని వజ్రం తీసి కొట్టాడు ఇంద్రుడు. ఆ దెబ్బకి పైనుంచి కింద పడిపోయాడు. కింద పడిపోవడంలో ఎడమ దవడ విరిగిపోయింది. విరిగిపోగానే వాయుదేవుడు వచ్చి చూశాడు. చూసి ఆ పిల్లవాడిని రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని సమీపంలో ఉన్నటువంటి గుహలోకి తీసుకెళ్లి పడుకోబెట్టాడు. ఆయనకి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందో తెలుసా? కోపం వస్తే ఓ కారణం ఉండాలి. అర్థం అర్థం లేని కోపం వచ్చిందంటే ఇంక కథ చెప్పినా తప్పేం లేదు, కానీ కారణం చెప్పకపోతే అర్థం ఉండదు దానికి, ప్రవచనం ఎందుకు అవుతుంది? కోపం రావడానికి కారణం ఏంటంటే వాడు శిక్షార్హుడు కాడు శిశువు, వాడికి దోషం తెలియదు. దోషం తెలియదు కాబట్టి సూర్యుడు వదిలేశాడు. దోషం తెలియని పిల్లవాడిని ఇంద్రుడు ఎలా కొట్టాడు ఇంత దెబ్బ? ఇందుకు కోపం వచ్చింది. కోపం వచ్చిన వాడు ఏం చేస్తాడు? తన చేతిలో ఏదుందో అది ఆపేస్తాడు కదా. లోకంలో అది చాలా సహజమైన విషయం కదా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను ఎవ్వరి ఎందు ప్రసరించను. వాయువు ప్రసరించాలి, వాయువు లోపలికి వెళ్ళి పైకి వస్తూ ఉంటుంది, కాబట్టి నేను ఎవ్వరి ఎందు ప్రసరించను, తిరగను. అంటే ఊపిరి తీసి విడిచిపెట్టడమే అని మీరు అనుకోకండి. ఊపిరి, ఆ వాయువు శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది అని, అంతటా తిరుగుతుంది కాబట్టి సంధిబంధములు వంగుతాయి అని, ఈ మోకాళ్ళు అవి వంగుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే వాయువు అన్ని భూతముల యందు కూడా కదలడం కూడా మానేశాడు, అన్ని జీవుల యందు ఆయన కదలడం మానేస్తే, కాష్టభూతాని జిజ్ఞిరే అన్నారు మహర్షి. కాష్టభూతాని అంటే కర్రలు ఎలా ఉంటాయో అలా నిలబడిపోయారు. శవం మనిషి చనిపోగానే మీరు వెళ్ళి చెయ్యి ఇలా ఎత్తారనుకోండి, ఇలా కదులుతుంది. ఏదో కాలు ఎత్తారనుకోండి, మోకాలు దగ్గర కాలు కదులుతుంది, మెడ తిప్పితే కదులుతుంది. 3-5 గంటలు అయిపోయింది అనుకోండి, శరీరంలో కదులుతున్న వాయువు ఏదుందో అది మెల్లిగా ఇంకా ఆగిపోతుంది. ఆ వాయువు కానీ ఆగిపోతే కర్రలా అయిపోతుంది. కర్రలా అయిపోయిన తర్వాత మీరు కాలు మరుద్దామని కాలు పైకి ఎత్తారనుకోండి, మొత్తం శరీరం కర్రలా లేస్తుంది పైకి. అది అలా అయిపోవడానికి కారణం వాయు ప్రసారము శరీరంలో ఆగిపోయింది. అన్ని కాష్టభూతాన్ని జిగ్గిరే, ప్రపంచంలో ఎక్కడి జీవులు అక్కడ అలా కర్రలు నించున్నట్టు నించుండిపోయాయి. ఇప్పుడు ఇలా నించుండిపోతే దేవతలు వెంటనే బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎందుకు వెళ్ళడం అంటే వాళ్ళకి ఆకలి ఇస్తూ ఉంటుంది. దేవతలకు లక్షణం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి తీర్చి వాళ్ళు మనం ఇచ్చిన హవిస్సు వాళ్ళు తింటారు దేవతలు. అందుకే కదా స్వాహ అని యజ్ఞంలో ఇస్తే దేవతలు వచ్చి తింటారు. దేవతలకి అన్నం మనం పెడతాం, మన అన్నానికి కావలసిన వర్షం దేవతలు ఇస్తారు. అది పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడేటటువంటి ఒక వ్యవస్థ. మనం ప్రభుత్వానికి పన్నులు కడతాం, ప్రభుత్వం ఓ గ్రంథాలయం పెడుతుంది, ఓ విద్యాలయం పెడుతుంది, ఓ ఆసుపత్రి కడుతుంది. మనం కట్టిన డబ్బులతోటే ప్రభుత్వం మనకు కావలసినవి పెట్టినట్టు, ప్రభుత్వం పెట్టినవని భవించి మనం మళ్ళీ పన్ను కట్టినట్టు, ఇది వ్యవస్థ గుండ్రంగా తిరుగుతున్నట్టే లోకంలో కూడా ఈశ్వరుడు ఒక వ్యవస్థ పెట్టాడు. నువ్వు దేవతలకి హవిస్సులు ఇస్తూ ఉంటూ దేవతలు నీకు వర్షం కురిపిస్తూ ఉంటారు, నువ్వు మళ్ళీ అన్నం తింటూ ఉంటూ భోగం అనుభవిస్తూ ఉండని. ఈ వ్యవస్థకి ప్రమాదం వచ్చింది, దేవతలకి తినడానికి లేదు. ఇప్పుడు హవిస్సులు ఆగిపోయాయి. మహర్షి చాలా అద్భుతమైన మాట ఒకటి అన్నారు. నిహి స్వాహాకార వశత్కార అన్నారు. స్వాహాకారము వశత్కారము ఆగిపోయే అన్నారు. స్వాహాకారం అంటే చేతితో హవిస్సు తీసి నెయ్యి తీసి స్వాహ అంటూ వెయ్యాలి. అలా వేస్తే దేవతలు గడుతుంది. వీరికి వెయ్యడానికి ఇప్పుడు కాస్త భూతానికి గిరే ఆ చెయ్యి స్తంభించిపోయింది, కదలదుగా. కదలనప్పుడు ఎలా వేస్తాడు హవిస్సుని? వెయ్యడం కుదరదు, వెయ్యడం కుదరదు కాబట్టి ఆగిపోయింది. అలాగే వశత్కారం ఆగిపోయింది. వశత్కారం అంటే వేద మంత్రాన్ని నోటితో పలకాలి. వేద మంత్రాన్ని నోటితో పలకాలి అంటే ఊపిరి తీయాలి. ఊపిరి తీయకుండా మాట్లాడడం కుదరదు, ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు. మీరు ఎందుకు వెళ్ళారు దేవతలు అన్నదాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంత ధర్మం మాట్లాడతారు మహర్షి రామాయణంలో. నేను ఊపిరి తీసుకున్నాను అనుకోండి, మాట్లాడతాను.
విడిచిపెడుతూ మాటగా మాట్లాడతాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి కోటేశ్వరరావు గారు అన్నారు అనుకోండి, నేను ఊపిరి తీస్తూ మాట్లాడడం కుదరదు, ఊపిరి తీసేసి మాట్లాడతాను. అందుకే వాక్యానికి వాక్యానికి మధ్యలో చిన్న వ్యవధి వస్తుంది. అంటే అప్పుడు నేను ఊపిరి తీసుకున్నానని గుర్తు, ఆ తీసుకున్న ఊపిరిని మళ్ళీ వాక్కుగా మారుస్తాను. అసలు ఊపిరి తీసుకోనప్పుడు ఇంకా వేదమంత్రం ఎలా చెప్తాడు? చెప్పలేడు. మంత్రము లేదు, మంత్రంతో స్వాహాకారము లేదు, ఈ రెండూ లేనప్పుడు ఏమైపోయిందని అడిగారు. ధర్మం పోయిందన్నారు. ధర్మ వివర్జిత, ఏది చేసి తీరాలో అది చెయ్యడం మానేశారు. కాబట్టి దేవతలు సుఖాలు ఇవ్వరు, వీళ్ళు దేవతలకు అన్నం పెట్టరు, వాళ్ళకి ఆకలి, వీళ్ళకి సుఖాలు లేవు, వీళ్ళు కాష్టభూతములైపోయారు. ఇప్పుడు లోకములకు అంతటికి కూడా పరమేశ్వరుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ నిలబడిపోయింది. హనుమ యొక్క అవతార ఆవిర్భావ సమయంలో ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. అందుకు వెళ్ళారు దేవతల బ్రహ్మగారి దగ్గరికి. వెళ్ళి అయ్యా వాయువు కోపించాడు కాబట్టి ఇప్పుడు ఎలాగో అలా వాయువుని ఉపశాంతి చేస్తే తప్ప, ఆయన్ని శాంతింప చేస్తే తప్ప మళ్ళీ లోకంలో అందరూ కదలడానికి అవకాశము లేదు. సమస్త ప్రాణులు జడీభూతములైపోయి కాష్టభూతములయ్యే. అంటే బ్రహ్మగారు అన్నారు, తప్పకుండా ఒక పని చేద్దాం, మనమే బయలుదేరి అదిగో ఆ వాయువు ఉన్నటువంటి గుహ దగ్గరికి వెడదాము అన్నారు. వాయువు ఉన్నటువంటి గుహ దగ్గరికి చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళవలసిన అవసరం ఏమిటి అంటే, లోకంలో ఒక మర్యాద ఉంది, చాలా మంచివాడు, చాలా ఉపకారస్తుడు, ఇంతకాలం ఇన్ని భూతములలోకి వెళ్ళి పైకొచ్చి లోకాన్నంతటిని నడిపి ధర్మచక్రాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ కోపం వచ్చింది. కోపం వస్తే నీకు అలా కోపం రావచ్చా అండం కాదు, మనమే వెళ్ళి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది అటువంటి అప్పుడు. అందుకని బ్రహ్మగారే బయలుదేరారు స్వయంగా. అంటే వ్యక్తి ధర్మమునకు చేసిన సేవకి ఎంత గుర్తింపునిచ్చారో చూడండి. బయలుదేరి వచ్చాడు బ్రహ్మగారు దేవతలందరితో. అబ్బో మహర్షి అన్నారు, ఆ జటలు వేలాడుతున్నాయి అన్నారు. వచ్చి ఆ గుహలోకి వెళ్ళి వాయువు ముందు నిలబడ్డారు. ఇప్పుడు వాయువు ఏం చెయ్యాలి? నేను కోపంగా ఉన్నానండి, నేను నమస్కారం చేయండి అనకూడదు, తప్పది, నమస్కారం చెయ్యాలి. కాబట్టి ఆ వాయువు ఏం చేశాడంటే గబగబా లేచి సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. అందుకని మూడు పర్యాయములు నమస్కారం చేశాడు అన్నారు. ఎందుకు? ఓ మాట చేస్తే చాలదా? చేయకూడదు అలాగా. నమస్కారానికి ఓ ధర్మం ఉంటుంది. నమస్కారం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి తప్ప ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేయకూడదు. తల్లిదండ్రుల దగ్గరికి వెడితే నేల మీద పడి ఒక్కటే నమస్కారం. తల్లిదండ్రుల దగ్గర నమస్కారం చేసినప్పుడు ఎన్నడూ కోరిక అడగరాదు, శాస్త్రమనందు నిషిద్ధం. తల్లిదండ్రులకి నమస్కారం చేసి ఏమీ అడగకూడదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు అంటే నువ్వు అడగకుండానే నిన్ను ఉండేటట్టు చేశారు వాళ్ళు, కాబట్టి నువ్వు అడగక్కర్లేదు. భగవంతుడి దగ్గరికి వెడితే, దేవాలయంలోకి వెళ్ళి నేల మీద పడి నమస్కారం చేస్తే ఒక్కసారి పడి లేచిపోకూడదు. ఒకసారి పడిపోతే ప్రతిపాదం అంటారు. సాష్టాంగ నమస్కారం చేస్తాననుకుంటే మూడు మార్లు చెయ్యాలి. మూడు మార్లు చెయ్యడం అంటే మూడు మార్లు పడక్కర్లేదు, ఒక మాట పడి నమస్కారం చేసి మళ్ళీ కాళ్ళ వరకు శరీరాన్ని ఇలా చేతుల మీద పైకెత్తి మళ్ళీ కింద పడి నమస్కారం చెయ్యాలి. అలా మూడు మార్లు చెయ్యాలి. ఎందుకని అంటే మూడు సత్యం, సత్యము యొక్క పర్యాయ పదమే పరమేశ్వరుడు. పరమేశ్వరుడి దగ్గర నేను వేద ప్రమాణాన్ని నమ్మి నమస్కరిస్తున్నానంటే మూడు మాటలు చెయ్యాలి. దండకమండలములు ఉన్నటువంటి సన్యాసి దగ్గరికి వెడితే నాలుగు మాటలు నమస్కారం చెయ్యాలి. నేల మీద నాలుగు మాటలు పడి చెయ్యాలి. నాలుగు మాటలు పడి లేచేటప్పుడు ఇంకేమీ అనకుండా నిశ్శబ్దంగా నమస్కారం చేయకూడదు, తల్లిదండ్రుల దగ్గర ఈశ్వరుడి దగ్గర చేసినట్టు. సన్యాసి దండక మండలములు ఉన్న వారి దగ్గర నమస్కారం చేస్తే తప్పకుండా పడి లేచినప్పుడల్లా నాలుగు మాటలు నమో నారాయణాయ, నమో నారాయణాయ, లేకపోతే ఓం నమో నారాయణాయ నమః, నారాయణాయ నమః అని చెయ్యాలి నాలుగు మాటలు. ఆడవారికి ఆ నియమం వర్తించదు, వాళ్ళు నేల మీద పడకూడదు. నాలుగు మాటలు నమస్కరిస్తారు. ఎందుకు నాలుగు మాటలు అంటే వాళ్ళు జాగ్ర స్వప్న సుషుప్తి అన్న అవస్థలని దాటి తిరిగినందు నిలబడిన వారు. నాలుగోది వారి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరకూడదు. అందుకని నారాయణ 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 అంటూ నాలుగు మాటలు మనం నమస్కరిస్తే ఆయన ఒకటే అంటారు. ఆయన ఏమంటారంటే నారాయణ 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 అంటారు. అంటే నాన్న నీ నమస్కారాన్ని నేను పుచ్చుకోను, నువ్వు గౌరవంతో నాకు చేశావు, కానీ నేను నువ్వు ఈ భావనలన్నిటికీ అతీతంగా ఉన్నవాణ్ణి, అందుకు నా నమస్కారం నాకు వద్దులే, కానీ నువ్వు వినయంతో చేశావు కదూ, నీ నమస్కారము ఆ నమస్కారము వలన నీకు రావలసినటువంటి కోరిక యొక్క ఫలితము ఈశ్వరుడిచ్చుకాక. చూడండి,
ఏదో ఇక్కడ ఉన్న ఆయన కొన్నాళ్ళు ఈ ఇంట్లో ఉండి ఆయన ఏదో పక్క వీధిలోకో రెండు వీధులు దాటి వెళ్ళిపోయారనుకోండి, ఆయనకు ఉత్తరం వస్తే రీడైరెక్టెడ్ టు అని రాసి ఏ వీధిలో ఉన్నామో అది రాసి మళ్ళీ పోస్ట్ మ్యాన్కి ఇచ్చేస్తుంటాం, లేకపోతే డబ్బాలో పడేస్తాం. అలాగా సన్యాసి కూడా దండకమండలంతో ఉన్న వారికి నమస్కరించినప్పుడు వారు ఏం చేస్తారంటే మనం చేసిన నమస్కారాలని నారాయణుడికి సమర్పించేస్తారు. నారాయణ 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 ఇతి శం అలా ఇచ్చేస్తే ఆయన మళ్ళీ నారాయణుడు ఆ నమస్కారాలు గుచ్చుకుని మన కోరికలు తీరుస్తాడు అని. తప్ప సన్యాసి కోరికలు తీరుస్తూ కూర్చోకూడదు. ఒక్క పీఠాధిపతికి మాత్రం మినహాయింపు, పీఠాధిపతులు ఒక్కరూ మాత్రం కోరికలను వినవచ్చు, కోరికలను గురించి ఇలా తీరుతుంది మీరు ఇలా అనుష్ఠానం చేసుకోండి అని చెప్పవచ్చు. దానికి వేరే కారణం ఉంది, ఇప్పుడు నేను అవన్నీ చెప్పకూడదు. చెప్పకూడదు అంటే సమయం సరిపోదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి నమస్కారానికి ఒక లక్షణం ఉంది, ధర్మం తప్పకూడదు. ఎప్పుడు ఎప్పుడు ధర్మం ధర్మం, అందులో రామాయణం వేదోప బ్రహ్మణం ధర్మాన్ని చెప్తుంది. అంత కష్టంలో కూడా వాయు చతుర్ముఖ బ్రహ్మగారు కనపడితే మూడు మాటలు నమస్కరించాడు, పరమ ప్రీతి చెందాడంతే. కొన్ని కొన్నిటికి పెద్ద పెద్ద మాటలు ఉండవు, అంతే హృదయములు మాట్లాడాలంతే సరిపోతుంది. ఆయన వచ్చి నిలబడ్డాడు, ఈయన మూడు మాటలు నమస్కరించాడు, ప్రసన్నుడయ్యాడంతే బ్రహ్మగారు. పరమ సంతోషంగా పిల్లవాడి వంక చూసి ఇలా చేత్తో నిమిరాడు అంతే. లేచి కూర్చున్నారు హరణ, కూర్చోగానే పొంగిపోయారు, సంతోషించారు వాయు. మళ్ళీ ఒక్కసారి సమస్త భూతముల ఎందు తిరిగారు, ఏమండి మీరు ఆగిపోయారు కదా, ఇప్పుడు మీ అబ్బాయిని బతికించాను కదా, ఇప్పుడు మళ్ళీ మీరు అన్ని భూతముల అడగలేదు, అలా అడగక్కర్లేదు అంతే. అది హృదయ భాష అంటారు, అది మర్యాద, అది ధర్మము యొక్క వ్యవస్థ. ఆ అందం నడవాలి ఇప్పుడు లోకంలో అంతే. ఆయన పని ఆయన చేసేసాడు, అన్ని భూతముల ఎందు తిరిగాడు, అందరూ కదిలేరు, అందరూ కదిలేరు కాబట్టి ధర్మం నడిచింది. ధర్మం నడవడం అంటే స్వాహాకార వశత్కారములు నడిచే దేవతలకు అన్నం దొరికింది, మళ్ళీ ధర్మచక్రం తిరగడం మొదలుపెట్టి. ఇప్పుడు ఇంద్రుడు గబగబా అక్కడికి వచ్చాడు, వచ్చి నిలబడ్డాడు. నిలబడితే చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, ఈ పిల్లవాడు కారణజన్ముడు, ఒక ప్రత్యేక ప్రయోజనానికి వచ్చినవాడు కాబట్టి మీ మీ అందరూ కూడా ఈయనకి వరాలు ఇవ్వండి అన్నారు. అంటే వరం ఇచ్చేటప్పుడు లోకంలో ఎలా ఉంటుందంటే, ఏదో నీకు నేను 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తాను, నీకు నేను యజ్ఞోపవీతం వేస్తాను, నీకు నేను 100 బంగారు కమలముల మాల వేస్తాను, అలా అంటారు. సాధారణంగా అలాగే ఉంటుంది. మీరు ఏ పురాణం చూడండి, వరం ఇచ్చినప్పుడు కోరిక తీర్చేట్టుంటుంది. ఒక్క హనుమదావతారంలో మాత్రం ఒక విచిత్రమైనటువంటి విశేషం జరిగింది. సూర్యుడికి అభిముఖంగా కదూ వెళ్ళారు పుట్టగానే, బాలార్కాభిముఖో బాలో బాలార్క ఇవి మూర్తిమాన్ గ్రహీతు కామో బాలార్కం ప్లవతేం వరమధ్యగా అంటారు మహర్షి. ఆయనకి దెబ్బ తగిలింది పడిపోయారని తెలిసి సూర్యభగవానుడు కూడా వచ్చాడు. ఇప్పుడు బ్రహ్మగారి ఆదేశం మేరకి దేవతలందరూ వచ్చి నిలబడ్డారు, వరాలు ఇమ్మని బ్రహ్మగారు అన్నారు. అంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వరం ఇవ్వడం మొదలుపెట్టారు. మొదలు పెట్టే ముందు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు వాయుదేవుడితో, ఈ పిల్లవాడు కారణజన్ముడు, ఇతను దేవతా కార్యమును నెరవేరుస్తాడు, ఈయనకి లోకంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా, ఒక గొప్ప లక్షణంతో ఈయన ప్రకాశిస్తాడు, బ్రహ్మవాక్కు అంటారు. హనుమ యొక్క వైశిష్ట్యాన్నంతటినీ కూడా ఒక్క ఒక్క పాదం చెప్తుంది. ఆయన అన్నారు, అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర. ఈ పిల్లవాడు ఏమవుతాడంటే రాబో కాలంలో ఎవరు ఆయన ఎందు ప్రీతి లేని వారై ఉంటారో, ఎవరు శత్రువుగా నిలబడతాననుకుంటారో వాళ్ళని నశింపచేస్తారు. ఎవరు స్వామి అని ఆయన పట్ల భక్తితో నమస్కరిస్తారో, ధర్మమునందు అనురక్తితో ఉంటారో, ఈశ్వరుని యందు భక్తితో ఉంటారో, వేదమునందు భక్తితో ఉంటారో, అలాంటి వారిని అందరినీ పిల్లవాడు రాబో కాలంలో కాపాడుతూ ఉంటాడు. అందుకే హనుమ మనకి దొరికినటువంటి గొప్ప వరం. ఏమీ అక్కర్లేదు స్వామి అని నమస్కారం పెట్టి మనం ఆయన పట్ల భక్తిని ప్రకటిస్తే చాలు, ధార్మిక బుద్ధితో నిలబడగలిగిన లక్షణాన్ని కూడా ఆయన ఇస్తారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు ఆ మాట చెప్తే వెంటనే ఇంద్రుడు సంతోషంతో మొట్టమొదట 2 మాటలు చెప్పాడు. నేను విడిచిపెట్టినటువంటి వజ్రపు దెబ్బ తగిలి ఎడమ దవడ విరిగి ఈ పిల్లవాడు కింద పడ్డాడు కాబట్టి, హనువులంటే దవడలు, హనువు నా యొక్క వజ్రపు దెబ్బకి విరిగిన పిల్లవాడు కనుక భవిష్యత్తులో ఈ పిల్లవాడు హనుమ అని పిలవబడతాడు. 2,
ఇక పైన నేను నా వజ్రాయుధాన్ని ఎప్పుడైనా ప్రయోగించినా నా వజ్రాయుధం ఆయన్ని ఏమీ చెయ్యలేదు. నేను కొత్తగా ఇస్తున్నానని లేదు, నా వజ్రాయుధం పనిచెయ్యదు. ఇప్పుడు వెంటనే వరుణుడు లేచన్నాడు, ఈ పిల్లవాడు 10 లక్షల సంవత్సరముల పైచిలుకు ఈ భూమండలం మీద జీవించినా నా వరుణ పాశములు ఆయనని బంధించవు, నా వరుణ పాశముల చేత ఆయన మరణించడు, కాబట్టి నా అస్త్రములు ఆయన మీద పనిచెయ్యవు అన్నాడు. వెంటనే విశ్వకర్మ వచ్చాడు. ఆయన అన్నారు, సమస్త అస్త్రశస్త్రములను నేనే తయారు చేశాను, నా చేత నిర్మింపబడిన ఏ అస్త్రము కాని ఏ శస్త్రము కాని ఈయన మీద పనిచెయ్యదు. యమధర్మరాజు గారు వచ్చాడు, నేను ఈ పిల్లవాడికి 3 వరాలు ఇస్తున్నాను, నా యమదండం కూడా ఆయన మీద పనిచెయ్యదు, కాబట్టి ఆయనకి మృత్యువు లేదు. చిరంజీవి, ఆయన మీద నా దండము పనిచెయ్యదు. 2, యముని యొక్క ఆగ్రహం చేతనే రోగం కలుగుతుంది, నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆయనకి అనారోగ్యం అన్న మాట ఉండదు. 3, యుద్ధంలో ఎన్ని కోట్ల మంది ఎదురు నిలబడినా ఆయన ఒక్కరే నిలబడి యుద్ధం చేస్తున్నా ఆయనకి అలసట రాదు, డస్సిపోరు, బెంగపెట్టుకోరు. నేను ఇటువంటి వరం ఇస్తున్నాను. సూర్య భగవానుడు వచ్చి అన్నాడు, నేను అపారమైనటువంటి తేజోమూర్తిని, అందుకని నన్ను భాస్కర అని పిలుస్తారు, నా కాంతి దుర్లీఖ్యం. ఈ పిల్లవాడు పుడుతూనే ఇంత తేజస్సుతో పుట్టాడు, ఈ పిల్లవాడికి ఈ తేజస్సుతో పాటుగా నాలో ఉన్నటువంటి తేజస్సులోని 1/100 వంతు ధారపోసేస్తున్నాను, కాబట్టి ఇప్పుడు నాలోని 1/100 వంతు తేజస్సుతో కూడా ఈ పిల్లవాడు ప్రకాశిస్తాడు. అంతేకాదు, ఇటువంటి శిష్యుడి కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ పిల్లవాడికి నవ వ్యాకరణములు, సమస్త శాస్త్రములు, వేదములు అన్నీ నేనే గురువునై బోధ చేస్తాను అని తాను గురువుగా మీరు ఉండండి, నన్ను అనుగ్రహించండి శిష్యుడు పరిగెత్తాలి. సూర్యనారాయణ మూర్తి తనంత తాను అనుగ్రహించారు, నేను నీకు గురువునవుతాను అని. కాబట్టి సూర్య భగవానుడి దగ్గర వరం పొందాను. శివుడు వచ్చాడు, వచ్చి పరమేశ్వరుడు అన్నాడు, నా చేత చంపబడడు, నా త్రిశూలము ఈయన యందు పనిచేయదు. పరమేశ్వరుడైన నేను కూడా ఆయన్ని చెనకలేను. అంతటి అపారమైన బల సమృద్ధిని పొందుతాడు. ఇప్పుడు అసలు ఆయనకి లోకంలో వచ్చినంత బలం ఎప్పుడు, ఎంత వయస్సు అప్పుడు? ఇవన్నీ ఆయన పుట్టినటువంటి 1-3 గంటల వ్యవధిలో జరిగింది. 2-3 గంటల ప్రాయమున్నటువంటి ఒక శిశువుకి ఇంత బలం వచ్చింది. ఇప్పుడు ఈ బలంతో పాటు ఏముండిపోయింది, శైశవం ఉండిపోయింది, అంటే చిన్నతనం, పిల్లాడితనం ఉండిపోయింది. ఎంత బలం ఉందో అంత అల్లరి చేస్తారు పిల్లలు కదా, అది లోకంలో సహజం. అందుకని మహానుభావుడు అపారమైనటువంటి బలం ఉన్నవాడు కాబట్టి ఆ మహర్షులు ఉండేటటువంటి యజ్ఞవాటాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడేటటువంటి సృక్కులు, స్రువాలు అన్నీ తీసుకొచ్చి విరిచేస్తుండేవారు. వాళ్ళు ఆరేసుకున్నటువంటి నారబట్టలన్నీ చింపేస్తుండేవారు, హోమగుండాలన్నీ తిరగతోసేస్తుండేవారు, పాలికలు, ప్రమిదలు ఇలాంటి ఉంటే బదలగొట్టేస్తుండేవారు. ఈ బాధ పడలేకపోయారు మహర్షులు, బా ఈ పిల్లవాడికి ఇంత అల్లరేమిట్రా అని. బలం ఎక్కువైపోయింది పిల్లాడికి, ఇంత బలం ఉండడంలో వీడిని కొట్టడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. ఇంత బలం ఇప్పుడు అవసరం లేదు ఈ పిల్లాడికి. ఎప్పుడు ఈ పిల్లవాడి వలన లోకమునకు ప్రయోజనము కలగవలసిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు ఈ పిల్లవాడి యొక్క వైభవాన్ని కీర్తిస్తే ఇతనికి మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఈ పిల్లవాడికి తన బలము తనకు జ్ఞాపకం ఉండకుండుగాక. శేపురేనం రఘుశ్రేష్ఠానాతి క్రుద్ధాతి మన్యవః, మహర్షి స్పష్టంగా చెప్పారు, నాతి క్రుద్ధాతి మన్యవ, కోపంతో ఇవ్వలేదు శాపం, కోపం లేకుండా మెత్తటి మనస్సుతోటే చెప్పారు. ఎందుకని, అవతార పురుషుడు దేవతా కార్యం జరగాలి.